Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు దేవినేని ఉమా పేరు ఎందుకు కొట్టేశారో తెలుసా? చేసుకున్నోడికి చేసుకున్నంత అన్నది సామెత. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగన ఫలితం ఇప్పుడు అనుభవించాల్సి వస్తోంది. ఆయనే మాజీ మంత్రి దేవినేని ఉమా. ఆయనపై నేతల్లో ఉన్న వ్యతిరేకతను చూసి చంద్రబాబు సైతం ఆశ్చర్యంలో పడ్డారట. అందుకే ఆయనను పార్టీ పదవులకు దూరం పెట్టారని పార్టీలో బలంగా వినిపిస్తోంది. చంద్రబాబు నిజానికి దేవినేని ఉమకు విజయవాడ పార్లమెంట్ అధ్యక్ష పదవి ఇవ్వాలనుకున్నారు. ఈ మేరకు చంద్రబాబు దేవినేని ఉమతో సంప్రదించినట్లు కూడా తెలిసింది. దేవినేని ఉమా సైతం తనకే ఆ పదవి వస్తుందని విశ్వసించారు. కానీ అనూహ్యంగా నెట్టెం రఘురాం పేరు ప్రకటించడంతో దేవినేని ఉమా సైతం అవాక్కయ్యారని తెలిసింది. ఎన్నికల్లో ఓటమి పాలైన దగ్గర నుంచి దేవినేని ఉమ తన వాయిస్ను ఎక్కడా తగ్గించలేదు. పార్టీకి అండగా నిలబడ్డారు. ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. పైగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కూడా. ఈ నేపథ్యంలో దేవినేని ఉమకు పార్లమెంటరీ అధ్యక్ష పదవి వస్తుందని భావించారు. ఆయన తన ముఖ్య అనుచరులతో కూడా ఈ విషయం చెప్పారు. కానీ చివరి నిమిషంలో దేవినేని ఉమా పేరు మారిపోవడానికి కారణాలపై ఆయన వర్గం ఆరా తీసిందట. చంద్రబాబు దేవినేని ఉమా పేరు ఖరారు చేస్తున్నారని తెలియగానే కృష్ణా జిల్లా టీడీపీ నేతలు చంద్రబాబు వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తారని తెలిసింది. దేవినేని ఉమకు పదవి ఇస్తే తాము పనిచేయలేమని ఒకరిద్దరు నేతలు కొండబదులు కొట్టారని సమాచారం. దీనికి ప్రధాన కారణం దేవినేని ఉమా మంత్రిగా ఉండగా 5 ఏళ్ల పాటు పార్టీ నేతలను పురుగులను చూసినట్లు చూసేవారట. కనీసం సమస్యల కోసం వెళితే దేవినేని ఉమ స్పందించేవారు కాదట. ఎంపీ కేసినేని నానితో సహా అప్పట్లో అనేక మంది ఎమ్మెల్యేలు దేవినేని ఉమపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. దీంతో ఇప్పుడు అధికారం కోల్పోగానే మళ్ళీ దేవినేని ఉమపై చంద్రబాబుకు నేరుగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అందువల్లనే ఉమకు పార్లమెంటరీ నియోజకవర్గ పదవి ఇవ్వలేదన్న టాక్ ఉంది.